మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ త్రీ సాధారణ ఖైదీల కవిత రోజు ముగ్గురు మహిళా ఖైదీలతో కలిసి సెల్ కేటాయింపు జైలు భోజనమే అందజేత ఎలాంటి విఐపి సౌకర్యాలు లేవు అయ్యయ్యో కవితక్క ఎంత కష్టం వచ్చిందక్క నీకు నిజంగా మా గుండె తరుక్కపోతుంది కవితక్క చాలా తరుక్కపోతుంది జైలు భోజనమే తింటున్నావా కవితక్క ఇక్కడేమో మంచి మంచి భోజనం మంచి రుచులు ఇవన్నీ కూడా తిన్నావు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఏం లాభం కవితక్క డబ్బుండి కూడా తినలేనటువంటి దౌర్భాగ్యంకి దిగజారిపోయినమే అసలు ఈ బయట మనుషుల్ని కూడా కలవనే చుట్టూ నీ గ్యాంగ్ను పెట్టుకొని ఉంటావు కదా కవితక్క అట్లాంటిది ఎవరో తెలియని ఇద్దరు జైలు వాళ్ళతోటి మంచిగా నువ్వు ఉన్నావు అంటే ముగ్గురు కలిసి ఉన్నారంటే నిజంగా ఎంత అత్యద్భుతం కవితక్క తను ఉండొచ్చా ఏం చేసి అని అడుగుతుంది నాకు తెలిసి డెఫినెట్గా పరిచయం చేసుకుంటారు కదా హాయ్ దిస్ ఇస్ కవిత అని స్టైలిష్గా అండ్ ఇచ్చినావా ఎట్లా మాట్లాడినావు కవితక్క ది హాయ్ దిస్ ఇస్ కవిత డాక్టర్ ఆఫ్ కేసీఆర్ గారు సో నేను కూడా చాలా బాధపడుతున్నా ఎందుకంటే కన్నీళ్ళు వస్తున్నాయి నేను మా నాన్న ఎప్పుడు నాకు చేయదు ఇట్లాంటి దందాలు చేయొద్దు అని చెప్పినా కూడా నేను ఇన్లే మా బాపు కేసీఆర్కే తెలియకుండా చేసిన ఇవన్నీ దయచేసి క్షమించు నాన్న నన్ను క్షమించు అని లెటర్ లెటర్ రాస్తావా ఏంది కేసీఆర్కి సో ఇటువంటి పరిస్థితికి ఈ స్టోరీ ఈ హిస్టరీ చూసి ఏ రాజకీయ నాయకుడు అవినీతి చేయాలన్నా వనకాలి ఇటువంటి పరిస్థితి రావడానికి ఓ ఇక పెట్టేటోళ్ళు పెడతారు ఇక ఒకడు పెడుతుండు మొన్నటి నుంచి నన్ను చంపిపడేస్తాను అండి లోక్సభ తర్వాత లోక్సభ తర్వాత ఎన్నికలు కానీ చంపిపడేస్తా అంటే అంటే ఏంది ఎన్నికలు అయిన తర్వాత మీ పార్టీ ఏమైనా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తా అనుకున్నావా అంతేనా అందుకే చంపిపడేస్తా పడేస్తాను మెసేజ్లు పెడుతున్నావు ఊరుకో ఊరుకో జర ఉరుకో ఉర్కో ఇప్పుడు గ్రౌండ్లో పనిచేసేటోళ్ళం ఎలక్షన్లలో మేము గ్రౌండ్లో మొన్న తిరిగినప్పుడు తిండి తిప్ప లేకుండా కేవలం వాటర్ మీద ఉన్నాం బయట ఫుడ్డు మంచిది కాదని చెప్పి నువ్వు జైల్లో కూసోబెడితే మేము మంచిగా ఊసలు కూసులేక పెట్టుకుంటాం అవినీతి చేసి కవితక్క జైలుకి పోతే బాధపడుతుంది పశ్చాత్తాప పడుతుందేమో అని చూస్తున్నా అదే మేము ప్రశ్నించి జైలుకి అని చెప్పి మాకు సంతృప్తి తదులుతుంది నెక్స్ట్ మీరు అవే మాట్లాడతారు నాకు తెలుసు ఎవడైతే నన్ను సంపుతాను బెదిరిస్తుండో ఆల్రెడీ వాడి మీద కేసు ఫైల్ చేస్తున్నాం అంటే వీడు చంపేస్తాను బెదిరిస్తున్నాడు లోక్సభ తర్వాత అని చెప్పి ఓకే చూద్దాం ఎవరెవరిని చంపుతారు ఏం కత్తా లోక్సభ తర్వాత ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏమవుతుంది తెలంగాణలో నెక్స్ట్ మనం వెయిట్ చేసి చూడాల్సిందే సన్ రైజర్స్ రికార్డు రెండు వందల డెబ్బై ఏడు రన్స్తో సరికొత్త చరిత్ర ఐపీఎల్లో ఐపీఎల్ అనగానే నాకు అదే గుర్తొస్తుంది ఎందుకు నాకు అర్థంగా కడుగుతా ఐపీఎల్లో నయా హిస్టరీ ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద ముప్పై ఒక రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్పై గెలుపు గట్టి పోటీనిచ్చిన పాండ్యాసేన అభిమానులకు పైసా వసూల్ ఐఎస్సిలో ఓపెన్ డిఈడి వారికి నో ఛాన్స్ విద్యాశాఖ కీలక నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ ఆరుగురు మావోయిస్టులు మృతి డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎన్ఐఏ చీఫ్గా సదానంద్ వసంత్ ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా పీయూష్ ఆనంద్ బీపీఆర్డిగా రాజీవ్ కుమార్ శర్మ కేంద్ర ఉత్తర్వులు జారీ నెట్ స్కోర్తోను కూడా పిహెచ్డి అడ్మిషన్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు యూజీసీ కీలక నిర్ణయం ఎస్ ఇక్కడ చూస్తే మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు భువనగిరి టికెట్ చామాల కిరణ్ కుమార్ రెడ్డికి నిజామాబాద్ బరిలో జీవన్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ తెలంగాణ నుంచి నలుగురు పేర్లు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎనిమిదవ జాబితాను ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బుధవారం విడుదల చేశారు వివిధ రాష్ట్రాలకు చెందిన పద్నాలుగు మందితో రిలీజ్ చేసిన ఈ లిస్టులో తెలంగాణకు చెందిన నాలుగు సెగ్మెంట్ల అభ్యర్థుల పేర్లు వెల్లడించారు మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధును పార్టీ అధిష్టానం ప్రకటించింది ఉత్కంఠ రేపిన భువనగిరి సెగ్మెంట్ టికెట్ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు చామాల కిరణ్ కుమార్ రెడ్డికి దక్కింది నిజామాబాద్ స్థానానికి పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఎంపిక చేయగా ఆదిలాబాద్ సెగ్మెంట్ టికెట్ను మంత్రి సీతక్క సన్నిహితురాలు డాక్టర్ ఆత్రం సుగుణకు ఖరారు చేసింది మరో నాలుగు స్థానాలు పెండింగ్లో ఉన్నాయట